రైతన్నలందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనము పత్తిలో కలుపు నివారణకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశం గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. పత్తిలో కలుపు అనేది మనకి చాలా ముఖ్యమైన సమస్య. ఎందుకనగా పత్తి పంట 40 నుంచి 45 రోజుల వరకు చాలా నెమ్మదిగా పెరగడం వలన ఈ కలుపు సమస్య ఎక్కువగా వస్తుంది. ఈ కలుపు రావడానికి గల కారణాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా వరుసల మధ్య దూరం ఎక్కువగా ఉండడం వలన ఈ కలుపు ఎక్కువగా వస్తుంది. అలాగే మోతాదుకి మించి ఎక్కువగా ఎరువులు వాడడం వల్ల కూడా ఈ కలుపు ఎక్కువగా వస్తుంది. ఈ పత్తి పంటను మనం వానాకాలం వేస్తాం కాబట్టి భూమిలో అధికంగా తేమ ఉండడం వలన కూడా ఈ కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది. మొక్క సరిగ్గా పెరగాలన్నా, మొక్క మంచి దిగుబడులు ఇవ్వాలన్నా పంట విత్తిన 60 నుంచి 65 రోజుల వరకు పొలంలో ఎలాంటి కలుపు లేకుండా చూసుకోవాలి. ఒకవేళ మొక్క లేత దశలో కనుక మనం కలుపును నివారించుకున్నట్లయితే మన పంటలో 60 నుంచి 70% దిగుబడిని మనం నష్టపోయే అవకాశం ఉంది. ఈ పత్తి పంటలో మనకి ముఖ్యంగా వచ్చే కలుపును కనుక మనం చూసుకున్నట్లయితే గరిక, జాన్సన్ గడ్డి, నక్షత్ర గడ్డి, దోమకాలు గడ్డి, బల్లెం గడ్డి, అలాగే వెడల్పాటి ఆకులున్న కలుపును కనుక మనం చూసుకున్నట్లయితే గాడిద గర్భం, ఉప్పాకు, ఏలిక జముడు, గునుగు, ముగ్గుబెట్ట వంటి కలుపులు ఎక్కువగా నష్టపరుస్తున్నాయి. ఈ పత్తి పంటలో కలుపును నివారించుకునే విధానం ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ పత్తి పంటలో కలుపుని 3 నుంచి 4 దశల్లో నివారించుకోవచ్చు. చాలామంది రైతన్నలు తమ పత్తి పంటలో సులభంగా రసాయన మందులు వాడకుండానే కలుపును నివారించుకుంటున్నారు. అది ఎలాగంటే పత్తి పంటలో వర్షాల మధ్య దూరం ఎక్కువగా ఉండడం వల్ల రైతన్నలు తమ పొలంలో 2 నుంచి 3 సార్లు అడ్డంగా మరియు నిలువుగా అంతరకృషి చేయడం వలన ఈ కలుపుని సులభంగా నివారించుకుంటున్నారు. కానీ ఈ వానాకాలంలో కంటిన్యూస్గా వర్షాలు పడడం వలన పొలంలో గుంటకలు దిగడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ప్రత్యేకంగా నల్లరేగడి పొలాల్లో ఈ గుంటకలు దిగడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటప్పుడు రైతన్నలందరూ తమ పొలంలో వచ్చిన కలుపును నివారించుకోవడానికి రసాయన కలుపు మందులను వాడుతుంటారు. దానిలో ముఖ్యంగా గడ్డిజాతి కలుపును నివారించుకోవడానికి క్విజలోపాప్ ఇథైల్ అనే మందుని 400 మిల్లీలీటర్లు ఒక ఎకరాకి, లేదా ప్రొపాక్ క్విజోపాప్ అనే మందుని 250 మిల్లీలీటర్లు ఒక ఎకరాకి, ఈ రెండు మందుల్లో ఏదైనా ఒక మందుని కనుక మనం పిచికారు చేసుకున్నట్లయితే మన పొలంలో వచ్చే గడ్డిజాతి కలుపుని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అలాగే వెడల్పాటి కలుపు మొక్కలు నివారించుకోవడానికి పైరిథయోబ్యాక్ సోడియం అనే కలుపు మందుని 250 మిల్లీలీటర్లు ఒక ఎకరాకి కలిపి పిచికారు చేసుకున్నట్లయితే మన పొలంలో వచ్చే వెడల్పాటి కలుపుని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఒకవేళ గడ్డిజాతి మరియు వెడల్పాటి కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నట్లయితే ప్రొపాక్ విజోపాప్ 250 మిల్లీలీటర్లు, పైరిథయోబ్యాక్ సోడియం అనే కలుపు మందుని 250 మిల్లీలీటర్లు, ఈ రెండు మందులని 200 లీటర్లన్నింటిలో కలిపి మనం పిచికారు చేసుకున్నట్లయితే మన పత్తి పంటలో వచ్చే వెడల్పాటి మరియు గడ్డిజాతి కలుపు మొక్కలు సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఈ రెండు రకాల మందులను కలపడంలో ఇబ్బందిగా ఉన్న రైతన్నలు హిట్వీడ్ మ్యాక్స్ అనే పేరుతో కొత్త రకం మందు అయితే మన మార్కెట్లో అందుబాటులో ఉంది. దీనిలో క్విజలోపాప్ ఇథైల్ 4% ప్లస్ పైరిథయోబ్యాక్ సోడియం 6%. ఈ మందుని 500 మిల్లీలీటర్లు ఒక ఎకరాకి కనుక మనం పిచికారు చేసుకున్నట్లయితే మన పొలంలో వచ్చే గడ్డిజాతి మరియు వెడల్పాటి కలుపు మొక్కల్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. రైతన్నలు ఈ విధమైన జాగ్రత్తలు పాటిస్తూ తమ పత్తి పంటలో వచ్చే కలుపును సమర్థవంతంగా నివారించుకుంటూ అధిక దిగుబడులు పొందగలరు. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వ్యవసాయానికి సంబంధించిన సమాచారం కోసం అగ్రి ఇన్ఫో తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన సలహాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.